కదా, రెండు జతలు పెట్టవచ్చుగా అంటారు. పోన్లే అని ఒక సహాయం చేస్తే ఒక ఇస్తే ఏ 2000 ఇవ్వకూడదు అంటారు. కానీ అన్నం కడుపు నిండా పెట్టిన తర్వాత అన్నదాత సుఖీభావాన్ని ఆశీర్వదించేటువంటి కార్యక్రమం బహుశా అన్నదానంలో తప్పితే ఇంకా దేంటో లేదని చెప్పి కూడా నేను గారు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, నేను మీకు ఒక చిన్న సంఘటన గుర్తు చేస్తానమ్మా. వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు కదా, ప్రజలు ఏమనుకుంటున్నారు, మీకు ఒక చిన్న సంఘటన గుర్తు చేస్తా విజయ చంద్రిక గారు, ఏబిఎన్ ప్రేక్షకులకు మీకు కూడా. నిన్న మీకు తెలుసమ్మా, మీరు కూడా విజయవాడలో పుట్టారు, మీ దగ్గరే మీ పక్కనే ఒక ఉలవచారు కంపెనీ ఉంటుంది, ఐడియా ఉందో లేదో మీకు, ఇందిరా ఫుడ్స్ అని. ఆయన ఒక రైతు, మండ వెంకటరత్నం గారు అని, ఆయన మా గ్రామం పక్కన ఎలమరులో ఒక పెద్ద రైతు. ఆయన ఏదో కష్టజీవిగా వచ్చేదో ఆ ఉలవచారు అమ్ముకుందాం అనుకున్నారు, అది ఫేమస్ అయిపోయింది. నిన్న మంచి రెస్టారెంట్ పెడితే సరే ఒక సామాన్య రైతు, రైతు పక్షపాతి అయినటువంటి వ్యక్తి పెట్టాడు. నేను అక్కడికి వెళ్ళా, ఆయన భోజనం అయినాక నన్ను కేకేశారు, గురుమూర్తి గారు ఒకసారి ఇటు రండి అన్నారు. ఏం సార్ అన్న, అంటే నాకు కూడా కొద్ది పరిచయం అన్న, పెద్ద పరిచయం లేదు. ఒకటి సార్, ఇవాళ అన్నా క్యాంటీన్లు పెట్టారు, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఆనాడు ఎన్టీ రామారావు గారు అన్నదానాన్ని ప్రారంభిస్తే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు పెట్టారు ఆ పేరు మీద. మీరు వెంకటేశ్వర స్వామి దగ్గర అన్నం తిని ఎట్లా హుండీలో సందాయిస్తామో మీరు కూడా హుండీలు పెట్టాలా, పెట్టండి. ఎందుకంటారేమో, నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి చెప్పుకై ఇవ్వలేను. ఈ మధ్యన నేను చిలకలూరు పేట వెళ్తే గత ప్రభుత్వంలో భోజనం ఉంటాయని, మేము భోజనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటే నాకు ఎక్కడ రెస్టారెంట్లు నచ్చలేదు, ఎందుకంటే నాకు మొదటి నుంచి కూడా మంచి శుచి శుభ్రమైన ఆహారం కావాలి. నేను అన్నా క్యాంటీన్లోకి వెళ్ళి తిన్నా, బ్రహ్మాండంగా ఉంది. ఈరోజు కూడా నేను చూశా, ఆయన ఇంకొక మాట చెప్పాడు, ఇవాళ కల్తీ లేకుండా స్వచ్ఛమైన టేస్టెడ్ సాల్ట్ లాంటివి వేయకుండా బ్రహ్మాండమైన భోజనం పెడుతున్నారు, బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి మీరు హుండీలు పెట్టండి. తర్వాత ఇంకొకటి, మేము ఆహార ధాన్యాలు పంటలు పండించే రైతులం, మేము ధాన్యం ఇస్తాం, కూరగాయలు ఇస్తాం, చిరుధాన్యాలు ఇస్తాం, మీరు అవన్నీ కూడా తీసుకోవాలి. ఎందుకంటే అన్నదానం చేస్తే మాకు పుణ్యం, ఎంతోమంది పేదవాళ్ళు తింటున్నారు, చూస్తుంటే సంతోషంగా ఉంటుంది, మాకు ఆనందంగా ఉంటుంది, ఆనందపడుతున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు తీసుకోవాలి, చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి. మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా అయితే మేము కూరగాయలు పంపిస్తున్నామో మీకు కూడా అట్లా పంపేటువంటి వసతి కల్పించండి, ఆ ట్రస్ట్కి చెప్పండి అని చెప్పి ఒక రైతు, సామాన్యమైనటువంటి వ్యక్తి, పల్లెటూరు నుంచి అయినటువంటి వ్యక్తి ఆ మాటలు చెప్పారంటే. కానీ వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు, మీరు ఇక్కడ చెప్తున్నారు ఏమండి, మేము బయట తిరుగుతుంటే ప్రజల నుంచో వివిధ వర్గాల నుంచో వస్తున్న స్పందన ఇదని మీరు చెప్తున్నారు నాకు. కానీ వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు, ఇది గవర్నమెంట్ తరపున హామీ అమలు మీరు చేయడానికి, పబ్లిక్ ఇచ్చిన హామీ ఇది, దానికి చందాలు విరాళాలు ఎందుకు వసూలు చేస్తున్నారు అనేది వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మీరైనా ఒక మంచి కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు ఎంతోమంది సమాజంలో మంచివాళ్ళు ఉంటారమ్మా, వీళ్ళకిలాగా సమాజాన్ని దోచుకునేటువంటి వాళ్ళు, పేదవాళ్ళు పొట్టకొట్టేవాళ్ళు, సంపదను దోచుకునేటువంటి వాళ్ళే ఉండరు కదా సమాజంలో వైసీపీ వాళ్ళలాగా. ఒక మంచి పని జరిగితే ఆ మంచి పనికి సహకరించే వాళ్ళు ఎంతోమంది వస్తారు. మనమేం చేయగలమమ్మా, మనమేం చేయగలం చెప్పండి. ఇవాళ దేశవ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు బ్రహ్మాండంగా ఉన్నాయి, బ్రహ్మాండమైనటువంటి వాతావరణం ఉంది, చక్కని ఆహారం పెడతా ఉన్నారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమానికి అందరూ సహకరిస్తాలి, మనకు పుణ్యం అని చెప్పి ఎగబడి వస్తూ ఉంటే వీళ్ళ బాధ ఏంటి? ప్రభుత్వం ఇవాళ వీళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, అప్పుల్లో ముంచేసి, వ్యవస్థలు నాశనం చేసి వెళ్ళిపోయారు కదా. ఇవాళ అన్నా క్యాంటీన్కి డబ్బులు ఇస్తే తప్పేంటి? ఇచ్చేవాళ్ళకి లేని బాధ వీళ్ళకెందుకండి? ఇచ్చేవాళ్ళకి లేని బాధ వీళ్ళకెందుకు? నేను ఇంకొక విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. నేను ఒక 12 సంవత్సరాల క్రితం, నేను బేస్డ్గా సోషల్ వర్కర్నమ్మా, ఓకే, ఒక లైన్స్ క్లబ్ పెట్టి 12 సంవత్సరాల క్రితం నా పుట్టినరోజు సందర్భంగా ఒక 100 మందికి అన్నదానం చేయాలనుకున్నా. ఆ టైంలో నాకు స్ట్రోక్ వచ్చింది, నేను హాస్పిటల్కి వెళ్ళాను. మా మిత్రులందరూ కలిసి ఒక వారం భోజనం పెడదాం అనుకున్నారు. మేము ఆ తర్వాత మీటింగ్ వేసుకుని తలవకు పదేలు వేసుకుని ఎన్నో పాపాలు చేస్తున్నాం, ఈ పుణ్య కార్యక్రమం ఇది, తలవకు పదేలు వేసిన అన్నం పెడదామని మొదలెడితే ఇవాళ 4267 రోజులుగా మీలాంటి వాళ్ళు ఆ కార్యక్రమానికి సహకరిస్తున్నారు. పుట్టినరోజు పండగ వస్తూనే తల్లిదండ్రులు